నమస్కారం. గోల్డ్రాప్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు క్రమం తప్పకుండా వెరైటీ వంటకాలను మీకు పరిచయం చేస్తున్న రుచి చూడు ఈరోజు సంతోష్ నగర్లోని విజయ్ గారి ఇంటికి వచ్చేసిందండి. మరి విజయ్ గారు మీకోసం ఏ వంటకాలను పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. ఓకే అండి. యూ లుకింగ్ క్యూట్ అండి. మీరు యాంకర్, నేను తెలియట్లేదు. థ్యాంక్స్ అండి. నేనేనండి యాంకర్, మీరేమి కన్ఫ్యూజ్ అవ్వకండి, నేనే యాంకర్ని. సో ఏంటి, ఏ వంటలు ప్రిపేర్ చేస్తున్నారు? నేను బియ్యపిండి లడ్డు, బియ్యపిండి లడ్డు తయారు చేసుకుందామా? ఓకే. సో ఫస్ట్ బియ్యపిండి లడ్డు తయారు చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. బియ్యం, జీడిపప్పు, యాలకుల పొడి, నువ్వులు, నెయ్యి, కొబ్బరి పొడి, బెల్లం, పుట్నాలు. ఓకే. చూడండి, డైరెక్ట్గా రాగా బియ్యం తెచ్చేసారేంటి? ఇది వేయించుకోవాలండి, ఇలాగా ఈ పచ్చి బియ్యమే వేయించుకోవాలి. ఇది వేయించుకొని ఆ తర్వాత పొడి చేసుకోవాలి మిక్సీ. డైరెక్ట్గా పొడి తీసేసుకోవచ్చు. అలా అయితే టేస్ట్ రాదు, టేస్ట్ తగ్గుతుంది. మామూలుగా అయితే ఎలా వస్తుంది అంటే ఏదో స్వీట్ ఐటమ్ లాగా వస్తుంది, ఇది లడ్డు లాగా రాదనమాట. ఓకే ఓకే. సో మామూలుగా ప్రతిదానికి మెత్తగా వస్తుంది లడ్డు. అర్థమైంది అర్థమైంది. బియ్యాన్ని వేయించిన తర్వాత ఇలా గుల్లగుల్లగా తయారయ్యి చిన్న పిల్లలకి చేసేవాళ్ళం కదా, అలా వస్తుంది. చలివిడి ముద్ద అంటారు చూడ, అలా అలా వస్తుంది. ఓకే. సో మనం ఇలా చేసుకుందాం. ఇప్పుడు ఇది వెరైటీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, దీన్ని వేయించుకోవాలి. ఫస్ట్ ఏం చేద్దాం అంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం ఫస్ట్. ఓకే. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం అండి. ఓకే. ఓకే, 2 స్పూన్స్ నెయ్యి తీసుకుంటా ఫస్ట్. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజేనా? జీడిపప్పులు, బాదం పప్పులు. జీడిపప్పు, బాదం పప్పు ఫస్ట్ ఇది వేయించుకున్న తర్వాత అది చేసుకుందాం మనం. సో ఇప్పుడు అది వేయించుకుంటూ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఒక బాబు అండి, మా హస్బెండ్ ఇక్కడ జెన్కో ఏడి అండి, విద్య సౌదాలో చేస్తారు. ఓకే. మా ఫ్యామిలీ చదువుతున్నారు. బాబు 5th క్లాస్ అండి. ఏం పేరు? లోకేష్. లోకేష్. మీరేం చదువుకున్నారు? నేను ఎంఎస్సీ బాడ్ని అండి. ఓ. సో నేను హౌస్ వైఫ్ అండి. ఇంకా మేము మీర్పేటలో ఉంటాం ఇలా. ఓకే. కాదు, మరి ఎంఎస్సీ బాడ్ని చేసిన వాళ్ళు ఎవరు చాలా బిజీ బిజీగా ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటారు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదండి జాబ్. ఇలా చక్కగా వండి పెట్టడం ఇష్టం అనమాట. అయితే ఇలా చక్కగా వండి పెడుతూ ఉంటారా ఇంట్లో వాళ్ళకి? అలా వండి పెట్టడం ఇష్టం అనమాట. ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అంటే మీ ఇంట్లో మీ ముగ్గురు కాకుండా మీకు? మేము ఇక్కడే ఉంటాం, మా వారు ఇక్కడే కదా. అక్కడ ల్యాండ్ ఉంది, అక్కడ చూసుకుంటుంటారు, అగ్రికల్చర్ చేస్తుంటారు మా అత్తయ్య మామయ్య వాళ్ళు. ఓకే ఓకే. అక్కడ అంటే మా ఊర్లో? ఊర్లో. అక్కడ అంటే ఎక్కడ పెట్టుకోవాలని? వాళ్ళ ఊర్లో ల్యాండ్ ఉందండి. అక్కడ వాళ్ళ మామగారు అక్కడ అక్కడ చేసుకుంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు అనమాట. అప్పుడు మీరు వండి పెడుతుంటారా వెరైటీ వంటలు? అప్పుడప్పుడు. ఏమంటారండి మీ అత్తగారు వాళ్ళు మీ వంటలు చూసి? బాగుంది అంటారు. మీ ఇంట్లో ఫస్ట్ రాకపోయేదండి, తర్వాత నేర్చుకున్నాను బాగా. ఇప్పుడు పర్లేదు, బాగుంది అంటారా? చేది వేగిపోయినట్టుంది, పక్క పట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు రెండే కదా వేసాము, అంతే. చాలా మంది స్వీట్ అంటే కిస్మిస్ కూడా వేసేస్తారు కదా, అది బాగుండదండి. సో బియ్యపిండి లడ్డుకి ఇదైతే బాగుంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ స్వీట్? ఇది మా అమ్మగారు నేర్పించారండి. అంటే ఇది ఏమన్నా ఫెస్టివల్స్ కి తయారు చేసుకుంటారా? నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది మన స్టవ్. ఏ పండక్క అన్నట్టు? ఇది ఏ పండక్కన పెట్టుకోవచ్చు, స్వీట్ ఐటమ్ కదా. ఓకే. ఆ బౌల్ లడ్డు అంటే ఇంకా బాగుంటుంది. ఓకే. తర్వాత పక్కకు పెట్టేసేయండి. ఇది స్టవ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని బియ్యం, దీంట్లో ఏది అవసరం లేదండి, ఇది ఊరికే వేయించేసి డైరెక్ట్గా బియ్యం వేసేయడమేనా? అంతే, వేయించుకోవాలి. ఒక ఒక ఏరియాలో వేపుడు బియ్యమో ఏదో అంటారండి, పేరు గుర్తు రావట్లేదు. దంపుడు బియ్యం అంటారా? దంపుడు బియ్యం కూడా కాదండి, వేపుడు బియ్యమేనేమో. ఆ బియ్యాన్ని కడిగేస్తారు, కడిగేసి కొంచెం ఆరపెట్టి కుండ ఉంటుంది కదా, ఆ కుండలో వేసి వేయిస్తారు అన్నమాట. ఇలాగా గుల్లగా అయ్యి మురుమురాల్లాగా అవుతాయి అవి. దాంట్లో కొబ్బరి, పల్లీలు, పుట్నాలు అన్ని వేసి తింటారు, కరకరలాడిచి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవి చూస్తే నాకు అవి గుర్తొచ్చింది అనమాట. అది ఏ కొంచెం లైక్ కోస్తా జిల్లాలో అటు సైడ్ చేస్తారు. ఎలా రావాలంటే కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. కలర్ కానీ కొంచెం టైం పడుతుంది కదా బియ్యం కలర్ చేంజ్ అవ్వాలంటే. ఏమైనా చిక్కగా చెప్తారా? ఓకే.
అది పప్పు మంచి స్మెల్ రావాలనుకోండి, అప్పుడు ఒక స్పూను పసుపు వేయాలి. రావాలంటే ఒక స్పూను పసుపు, నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటే కనుక మంచి స్మెల్ వస్తుంది ఉడికించే ముందు. ఉడికించే ముందు ఓకే, పప్పు మంచి సువాసనతో ఉడకాలి అంటే ఒక ఒక చెంచా పసుపు, ఒక చెంచా పసుపు కాదులేండి, కొంచెం పసుపు, ఒక చెంచా నెయ్యి వేసుకుని ఉడికిస్తానట, మంచి స్మెల్ వాసన వస్తుంది. ఇది మిక్సీకి వేసుకోవాలండి, కొంచెం వేగిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. వేగిన తర్వాత గుల్లగా అయిపోతాయి కాబట్టి అంటే మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలా? మెత్తగా చేసుకోవాలి. ఇంకేమంటలు చేస్తారు స్పెషల్స్? చేస్తుంటానండి స్వీట్ ఐటమ్స్ అన్ని, ఇలా మీ టీవీలో వచ్చినాయని చేస్తుంటాను, ట్రై చేస్తుంటాను. అన్ని ట్రై చేస్తారా? అన్ని సక్సెస్ అవుతుంటాయా? కొన్ని అన్ని సక్సెస్ కావాలి. ఎవరికి పెట్టకుండా పడేస్తా అంతే కదా. మరి ఎలా మీకు టైం పాస్ ఎలాగా? ఒక్కళ్ళు ఉంటారేమో ఇంట్లో, మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయి మీ బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను స్టోరీ బుక్స్ చదువుతుంటానండి, టీవీ చూస్తుంటాను. ఇంత ఇంటికి పని చేసుకోవడమే సరిపోతుందేమో. ఈవినింగ్ వరకు వాడు వస్తాడు, హోంవర్క్స్ అవి ఇవి సరిపోతుంది. హోంవర్క్స్ నేనే చేయించుకుంటాను, ఇంకా వాడికి స్నాక్స్ అది సరిపోతుంది నాకు అంతే. కొంచెం మధ్యాహ్నం అలా రెస్ట్ తీసుకుని కాసేపు పడుకుంటానండి, 1 అవర్ పడుకుంటాను. సూపర్ అండి. అయితే నేను మార్నింగ్ లేవాలన్నమాట, బాబుకి 5 o'clock లేవాలి, కొంచెం బస్సు అది. మరి మీకు ఎందుకు డార్క్ సర్కిల్స్ రావట్లేదు, ఆ సీక్రెట్ ఏమైనా ఉంటే చెప్పండి. పడుకుంటాను కదా మధ్యాహ్నం. ఓహో, మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారా? అయితే అందరికీ వస్తాయండి, అది కూడా అదృష్టం అట్లా ఫేర్గా కళ్ళు ఉండడం. సో ఇప్పుడు ఫస్ట్ మనం బియ్యం పిండి లడ్డు చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం అండి. బియ్యం మాత్రం కొంచెం ఎర్రగా వేయించుకోవాలట, వేగడానికి టైం పడుతుంది, కొంచెం మనం వెయిట్ చేద్దాం. మనం ఇది ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం అండి. వీటిని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే, మెత్తగా చేసుకోవాలి వాటి. సో ఎర్రగా వేగిన బియ్యాన్ని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సో మనం మెత్తగా పౌడర్ చేసుకొచ్చేసామండి. ఓకేనండి. అది ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే బెల్లం పాకం పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ వాటర్ పోసుకుందాం. కొలుచుకుని తెచ్చుకున్నారా వాటరు? లేదండి, అంటే అందాదాగా. అందాదాగా నాకు ఇన్ని సరిపోతాయి కదా. అవును, ఇది కప్పు ఇంత బెల్లంకి ఇన్ని వాటర్ సరిపోతాయి. ఇది పాకం రావాలి. ఏ పాకం అండి? తీగ పాకమా, ఉండ పాకమా, గట్టి పాకమా? ఏవో రకరకాల తీగ పాకం కదా, కొంచెం బుడగలు బుడగలు వస్తుంది చూడండి, అప్పుడు ఆపేసి సరిపోతుంది. మీకు అలా బాగుందండి, నేను ఇప్పటిదాకా వెళ్ళేది ఇలాంటి పాకం. ఎవరైనా గట్టి పాకం అన్నారు, తీగ పాకం అన్నారు, ఖరీదే చాలు అన్నారు, బుడగలు పాకం. నేను ఎక్కడ ఎలా చెప్తున్నానంటే మరీ ముదిరితే గనక, పాకం ముదిరితే గనక రాళ్ళు అవుతున్నట్టు అవుతాయండి. బియ్య పిండి కదా గట్టిగా అవుతుంది అనమాట, అదే ఇలా పెట్టుకున్నాం కొంచెం లడ్డూలాగా అవుతాయి అనమాట. కొంచెం పాకం ముదిరితే కనుక అలా వస్తాయి అనమాట, కొరక రాకుండా ఉంటాయి అనమాట, తినరాకుండా. అది అప్పుడు దాంతో క్రికెట్ ఆడుకోవాలి మనం. డెఫినెట్ గా మగవాళ్ళు ఉంటే వీటితో క్రికెట్ ఆడుకోవాలా అనేస్తారు, కొంచెం గట్టిగా లడ్డూలు కానీ ఏమైనా గట్టిగా ఉంటే చాలు, వెంటనే డైలాగ్ వచ్చేస్తుంది. కాబట్టి గట్టి పాకం పట్టకండి, అది పిండి అప్పుడు కంపల్సరీ అలా పట్టుకోవాలన్నమాట, అట్లా పట్టుకుంటే మనం తినగలిగేటట్టు ఉంటుంది. ఇంకా మీ ఇంట్లో పేర్లు ఎవరు పెడతారండి ఎక్కువగా మీ వంటలకి? మా వారండి. పాపం మెచ్చుకునేది ఆయనే, పేరు పెట్టేది ఆయననా? బాగుంది బాగాలేదని చెప్పేస్తుంటారు. అంతేలేండి. ఇంకా హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్తుంటారా? వెళ్తుంటానండి, అమ్మగారింటికి వెళ్తుంటాను, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను. అంటే మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి ఏమైనా ట్రిప్స్ అలాంటివి, టూర్స్ అలాంటివి ఉండవండి? ఉండవు, అలా ఏముండదు. కానీ హాలిడేస్ అవి ఉంటాయేమో. మీకు ఇప్పటి వరకు మీరు చూసిన ఏదైనా ఫేవరెట్ స్పాట్ ఏదండి, ఏమైనా ప్లేస్ సంథింగ్ ఏదైనా? నాకు తిరుపతి బాగా నచ్చుతుంది. ఏ సేమ్ థింగ్ అండి. నాకు తిరుపతి చాలా ఇష్టం, తిరుపతి కాణిపాకం చాలా ఇష్టం. నాకు ఫేవరెట్ గాడ్ కూడా వెంకటేశ్వర. ఇది కూడా సేమ్ పిచ్చి, ఇంకోసారి గిల్లితే ఉండాలి అనుకోండి. ఇప్పుడు మనం వేసుకున్నాం అంటే ఫస్ట్ యాలకుల పొడి వేసుకుందాం కొంచెం. మీ గొంతు పోయిందండి? అవునండి, బాగా జలుబు చేస్తుంది. ముక్కుతో మాట్లాడుతుంది. ఏ మీరు కూడా చిన్నపిల్లలు ఐస్ క్రీమ్లు తినేస్తున్నారా? అవునండి, మా బాబు బర్త్డే ఉండే మొన్న, కొంచెం ఎక్కువ తినేసారు. మీరు తినేసారా? సరే, నువ్వులు, యాలకుల పొడి, నాలు. ఓహోహో, ఇవి లడ్డూల మధ్యలో మంచిగా పంటికి తగులుతూ టేస్టీగా ఉంటాయి కదా. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, తర్వాత నెయ్యి కొంచెం ఒక 3 స్పూన్స్ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇదే గట్టిగా అయిపోతుంది, మనం ఇంకా పిండి ఎప్పుడు వేస్తామండి? ఇప్పుడు వేసుకోవాలి పిండి. వేయమంటారా? మొత్తం ఇదంతా వేసి? మొత్తం వేసి చూసుకుంటూ వేసుకోవాలా? ఇప్పుడు ఇది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది ఎప్పుడైనా ఇంట్లో చేశారండి మీరు? చేస్తుంటానండి అప్పుడప్పుడు. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది కదా.
ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. ఒక ప్లేట్లో తీసుకుంటే మనం ఉండలు కట్టుకోవచ్చు. ఓకే, కొంచెం చల్లారిన తర్వాత మనకి ముద్ద కట్టుకునేలాగా ఉండాలి. పిండి మరీ వేడిగా ఉంటే చేసుకోలేం కదా. అవునవును, చేయగలుగుతుంది కదా. ఓకే, చల్లారిదాకా కొంచెం వెయిట్ చేద్దామండి. చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకుందాం. చల్లగైందండి, ఇప్పుడు చల్లబడిపోయిందండి. మనం ఉండలు కట్టు వేడి మీదే ఉండలు కట్టుకోవాలా? కొద్దిగా వేడి మీద, మరీ చల్లగా కావద్దు. కొంచెం మనం కట్టగలిగే అంత ఉండలు. కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, స్టవ్ అయితే దించంగానే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, సీనియర్స్ కదా. అవును, మనం అప్పుడప్పుడు చేస్తుంటాం కదా. కరెక్ట్, మనం వాళ్ళ దగ్గర కౌంట్లో కూడా వేసుకోకూడదు. సో ఈ విధంగా ఉండలు వేసుకోవాలి. అయిపోయినాయండి, దీన్ని జీడిపప్పుతో మనం డెకరేట్ చేసుకుందాం. ఇలాంటిది చుట్టాలు వచ్చినప్పుడు చేసుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా తలో పని చెప్పినట్టు అవుతుంది. మనం ఒక్కళ్ళమే చేయాలంటే టైం పడుతుంది కదండి. కొంచెం ఓపిక ఉండాలండి. అంతే, వాళ్ళల్లో మాటల్లో పెట్టి రండి, అందరూ తలో చేయి వేయండి అనాలి కదండి, తొందరగా అయిపోతాయి. ఇది టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. తప్పకుండా అండి. సో బియ్యపిండి లడ్డూలు ఫైనల్గా రెడీ అండి. నీతివాసంతో గుమగుమలు ఆడిపోతున్నాయి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. సూపర్ అండి. ఇది స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ అండి. ఒకటి చలిమిడి తినట్టుంది, నువ్వుండ తినట్టుంది, సున్నుండ తినట్టుంది. ఒక్క లడ్డు తింటే ఇన్ని లడ్డూలు తిన్న ఫీలింగ్. ఎందుకంటే నువ్వులు వేసాము, బియ్యపిండి కాబట్టి చలిమిడి టేస్ట్ వచ్చింది, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పుట్నాలు కూడా వేసాం. నిజంగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. విజయ్ గారు సూపర్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి బియ్య పిండి లడ్డూలు. థ్యాంక్స్ అండి. మీ బాబు లోకేష్. హాయ్ బాబు, హౌ ఆర్ యు? ఏం చదువుతున్నావు? మీ మమ్మీ బాగా చేస్తున్నా వంటలు? సరే, ఈరోజు కూడా మీ మమ్మీ మా ప్రోగ్రాంలో మంచి మంచి వంటలు చేశారు. మీ మమ్మీ గిఫ్ట్ ఇద్దామా? సిఎంఆర్ సిల్క్స్ అండ్ జ్యువెల్స్ సోమాజీ కూడా వారు అందిస్తున్న అందమైన శారీని నువ్వు మీ మమ్మీకి గిఫ్ట్ ఇవ్వు. చాలా థ్యాంక్స్ అండి. శారీ చూద్దామండి. చూద్దాం. ఎలా ఉంది? బాగుందండి, కలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవాళ మన గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో విజయ్ గారు తయారు చేసి చూపించిన బియ్యపిండి లడ్డు చాలా రుచిగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీరు కూడా మీకు తెలిసిన రెసిపీస్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలి అనుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి.